భీమ్ కొరగావ్ ఎల్గార్ పరిషత్ కేసును జాతీయ టెర్రరిస్టు వ్యతిరేక సంస్థ నేషనల్ ఏజెన్సీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి చట్టంలో నిబంధనలు ఉన్నాయి. 21వ నిబంధన ప్రకారం వాళ్ళు చేయొచ్చు, ఏ దేనైనా ఉన్న ఫలాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్య ప్రయత్నం, కత్తిదాడి కేసును కూడా ఎన్ఐఏ తీసుకోవటం మనకు తెలుసు. తర్వాత జరిగిందేంటో కూడా మనం చూసాం. అధికారం వాళ్ళకు ఉంది, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు దాంతో మాట మాత్రం చెప్పకుండా, మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ మిశ్రమ ప్రభుత్వం ఉన్నప్పుడు దాంతో మాట మాత్రం చెప్పకుండా ఎన్ఐఏ ఎలా తీసుకుంటే ఎందుకు తీసుకుంది అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఈ శివసేన కూడా నిజానికి బీజేపీ మిత్ర పార్టీయే కదా, గతంలో వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకమే కదా, కాబట్టి వాళ్ళు ఏదో మరో విధంగా చెప్పడానికి కూడా లేదు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఒక విషయం బయటపెట్టారు, మోదీ హత్యకు కుట్ర జరిగింది, ప్రధాని మోదీ హత్యకు అని చెప్పి వరవరరావుతో సహా చాలామందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ మేధావులు ఉన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. దీని మీద వాళ్ళు కనీసం మానవీయంగా కొంత బెయిల్ ఇవ్వండి, ఆరోగ్య సదుపాయాలు కల్పించండి అని రోమిల్ల థాపర్ లాంటి వాళ్ళందరూ విజ్ఞప్తి చేసినా సుప్రీంకోర్టు కూడా ఏమీ ఆమోదించలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా చాలా దుర్భర పరిస్థితుల్లోనే జైల్లో ఉన్నారు. ఎలా ఎక్కడ ఆధారాలు దొరికాయి ఏంటి అంటే అవన్నీ పంచుకోవడానికి లేదంటారు. సహజంగా మనకు తెలిసిన విషయమే కదా, ఈ అరెస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో శివసేన అధికారంలో ఉన్న శివసేన అప్పుడు కూడా కొంతకాలం ఉన్నట్టున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఇది నిజం కాదు, నిజానికి ఇది ఒక విధమైనటువంటి కల్పితమైన కేసు, కాబట్టే మేము అప్పుడు దానికి అంత సిద్ధంగా లేము. బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రేరణ మీద దాన్ని పెట్టారు అనేది శివసేన మంత్రులు అలాగే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెప్తున్నారు. శరద్ పవార్ మాజీ ముఖ్యమంత్రి, చాలా సీనియర్ నాయకుడు, ఆయన కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ వాళ్ళ చేతుల్లో కనుక తీసుకుంటే అప్పుడు తాము చేసిన పని బయటపడుతుంది, కాబట్టి హడావుడిగా హుటాహుటినదిని ఎన్ఐఏకు బదిలీ చేశారన్నది మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోపణ. నిజంగా ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ, తీవ్రమైన విషయం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇది మనం నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి ఆ తర్వాత దాన్ని కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి వాటిని తీసేసుకోవడం, దానికి టెర్రరిస్టు వ్యతిరేకత అనే ముద్ర వేయటం, దర్యాప్తుని ముద్ర వేయటం, అలా జరిగితే ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కదా. ఎన్ఐఏలో ఉన్నటువంటి ఈ నిబంధనను, ఈ అవకాశాన్ని 2008లోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సవాల్ చేసింది. ఇది సరికాదు, ఈ విధంగా చేయడం అని ఆ కేసు సుప్రీంకోర్టు ముందు నడుస్తుంది. ఇలాంటి సమయంలో కీలకమైన ఈ నిర్ణయం తీసుకొని మహారాష్ట్ర చేతుల్లోంచి ఆ దర్యాప్తు ఆ విషయాలు వాళ్ళకి తెలియకుండా చేయటం అన్నది చాలా ఆందోళన కలిగించేది. దీని మీద ఇంగ్లీష్ పత్రికలు కూడా విమర్శ చేశాయి, ఇది ఒక అప్రజాస్వామికమైనది, ఇంత విపరీతమైన కేంద్రీకృత పెత్తనం జరిగితే దర్యాప్తులు నిజానిజాలు బయటికి రావడం అన్నది చాలా దెబ్బతింటుందని అవి ఆందోళన కూడా వెలిబుచ్చాయి. సరే, చాలామందిని దేశవ్యాప్తంగా అరెస్ట్ చేశారు, వీళ్ళలో మేధావులు, పౌర హక్కుల సంఘ కార్యకర్తలు, మావోయిస్టు సానుభూతి పనులు కూడా కొంతమంది ఉండొచ్చు. అసలు భీమ్ కోరగావ్లో జరిగిన దాన్ని ఒక ఒక్కరి దాన్ని కేసును వీటన్నింటినీ కలగబలగం చేయటమే ఒక పెద్ద వ్యూహం. దళిత సంఘాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక వార్షికోత్సవం, దాని నేపథ్యం సరైందా కాదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఎలా ఉన్నా ఒక అనుచానంగా వస్తూ ఉంది. చాలా చేస్తున్నారు ఈ దేశంలో సాంప్రదాయాలు ఆనవాయితీలు అనేటువంటిప్పుడు అక్కడ దళిత సంఘాల మీద అంతగా ఎక్కుపెట్టడం. అప్పుడు అంబేద్కర్ గారి మనవాణ్ణి కూడా, ప్రకాష్ అంబేద్కర్ను కూడా ఇందులో ఇరికించడం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడేమో తమే ఒకటి బనాయించి ఆ రాష్ట్రంలో అధికారం పోగానే దాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకోవటము అంటే ఈ దేశంలో ఫెడరలిజాన్ని అపహాస్యం చేయటమే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి విషయంలో కూడా పూర్తి వివరాలు ఎప్పుడు ఎన్ఐఏ బయటపెట్టలేదు. బయటపెట్టకూడదు, భద్రతకు భంగం అని వాళ్ళు అనొచ్చు, కానీ ఇది అందులో ఏమి బయటపెట్టకపోతే మీరు మీ ఇష్ట ప్రకారం ఎవరినంటే వాళ్ళని ఇరికిస్తే ఏం జరుగుతుంది? పోనీ టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఏమన్నా కాశ్మీర్లోనే ఇంకో చోట ఆగిపోయాయంటే ఎక్కువ మంది చనిపోయారు ఈ కాలంలో అని చెప్తున్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థ అయినా సుప్రీంకోర్టు అయినా విచారిస్తూ ఉంది, కాబట్టి ఈ అంశాన్ని సరి చేస్తుందని, ఇలాంటి ధోరణులు ఉండవని ఉండకుండా చేస్తుందని మనం ఆశించాలి. అలాగే
విచారణ లేకుండా కేవలము సాక్ష్యాధారాలు సమర్పించకుండా కల్పిత సాక్ష్యాధారాలనే ఆరోపణ ఎదుర్కొంటూ జైల్లో వాళ్ళను మగ్గదీయటం కూడా సరికాదు. వాళ్ళను తగిన చికిత్స తర్వాత అందరినీ కలుసుకునే అవకాశం ఇటువంటిది కల్పించి విచారణ చేయొచ్చు. విచారణలో ఎవరు వాదించేది వాళ్ళు వాదిస్తారు. ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు మేధావులు చెప్పేదాన్ని పూర్తిగా ఉపేక్షించి తమ ఇష్ట ప్రకారం వెళ్ళేటైతే ఎవరి మీద అయినా కానీ, ఉదాహరణకు నిన్న సిఏఏ మీద వ్యతిరేకమైన వైఖరి తీసుకున్నారని జార్ఖండ్లో అనుకుంటాను, ఒక అధికారి మీద, ఒక అధికారికి వ్యతిరేకంగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో కూడా అలాంటి ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులను దూరం పెడుతున్నారు. ఇది ఒక అప్రజాస్వామిక వైఖరి వైపు నడుస్తూ ఉన్నట్టు లెక్క.